హాయ్ హలో అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు క్రాక్ జాక్ ఛానల్. ఈ రోజు రిపబ్లిక్ సినిమా. మనకేమో సినిమాకి వెళ్ళడానికి టైం దొరకలేదు. నువ్వు కంగారు పడకరా, ఆల్రెడీ మన సీన్ గని పంపించాను సినిమాకి. సినిమా మన టాక్ తెలుసుకోవాలి కదా, మన టాక్ తెలుసుకుని వాళ్ళకి చెప్పాలి కదా. సీన్ గని పంపే పెట్టి సీన్ గని పంపారు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన రాకతో సినిమాకి మామూలుగా హైప్ రాలేదు, హైప్ వచ్చింది, ఒక రేంజ్ వచ్చింది. నాకు సీన్ గడు అక్కడ ఎక్కడ సీన్ కనబడుతుందా? ఒరే ఉన్నావా? ప్రెసిడెంట్ గారు కనబడుతుంది కనబడుతుంది. సినిమా అదిరిపోయింది ప్రెసిడెంట్ గారు, మామూలు లేదు. సినిమా అదిరిపోయింది అంటావు, కానీ ఇంతకీ దేవగట్ట గారు ఇప్పుడు మనం ప్రస్థానం సినిమా చూసాం. ఇప్పుడు ఇగో ఆయన ప్రస్థానం తీశారు, అన్ని తీశారు కరెక్టే, కానీ ఈ సినిమా మాత్రం వేరే ఉంది. నిజానికి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏమొచ్చినా కానీ వ్యవస్థ అనేది మారదని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాడు గురు. అంటే ఏంటి ఇప్పుడు ప్రభుత్వం మీద కొడరంటావు దెబ్బ? ప్రభుత్వం, నువ్వు ప్రభుత్వం అనేది ఒక పార్టీ అలాగ నడిచింది అనుకో, సపోజ్ అలా నడుస్తూ ఉన్నా కానీ ఎంతమంది ఆఫీసర్లు వచ్చినా ఏం చేసినా కానీ కొంతవరకు మార్పు ఉంటుంది, దాని తర్వాత మార్పు ఉండదు అని చెప్పేశారు. సో మొత్తం మీద సినిమా అయితే అదిరిపోయింది అంట. సినిమా మామూలు లేదు గురు, అసలు లాస్ట్కి వచ్చేసరికి పిండి ఇచ్చాను. మరి ఎంతగా సాయి తరణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది అందులో? సాయి తరణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉందిరా సీన్? అవునవును, దాని గురించే మాట్లాడాలి. సాయి తరణ్ తేజ్ గారు చాలా 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 ఇంప్రూవ్ అయిపోయినారు, అసలు మామూలు కాదు. అయితే సాయి తరణ్ తేజ్ గారు హిట్ పడింది అంటావా? మామూలు ఇటు కాదు, నేనైతే చెప్తాను. మరి జనాలకి ఎలాగెక్తుందో తెలియదు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది గురు, ఎమోషనల్ చేస్తాడు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎలా చేసిందిరా? ఐశ్వర్య రాజేష్ కూడా చాలా చాలా బాగా ఎమోషనల్ గా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది ప్రెసిడెంట్ గారు. సర్లే నీ టాక్ కాదు, కానీ అక్కడ మన ఆడియన్స్ ఎలా ఉన్నారా ఒకసారి థియేటర్ దగ్గర జనాలు చూపించు. చూడు 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 ప్రెసిడెంట్ గారు, ఇక్కడ జనాలు చూడండి ఎలా కొట్టుకుంటారు. అయ్యమ్మ మామూలుగా లేరురా బాబు జనం అక్కడ, ఏంటంత జనం? అందుకే అదే మరి మరి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు కదా ఈ సినిమాకి, ఆ మాత్రం క్రేజ్ ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రం క్రేజ్ రాకపోతే ఎలా వెళ్ళి అలా అడగరా, సినిమా ఎలా ఉంది వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు ఆ పని చేయి. అందుకే ఇగో ఈ గుంపులోనా గుంపులో నూరికే తిరిగి కంటే నేను డైరెక్ట్ గా 10 మంది మనుషుల్ని కనుక్కుంటాను, కనుక్కొని నీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఓకే ఓకే, త్వరగా త్వరగా వెళ్ళు. ఓకే ఉంటాను, బాయ్ బాయ్. సినిమా గురించి ఏం మాట్లాడతారు, ఎలా ఉంది అసలు, ఏంటి ఎక్స్పీరియన్స్? బ్రో నేను సినిమాలు చేసి ఉండి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, కానీ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఏం చెప్తాం బ్రో, ఎమోషనల్గా టచ్ చేస్తారు డైరెక్టర్ గారు. దేవకట్ట గారు మీకు ఆనకట్టలు లేవండి, దేవకట్ట గారు మీకు ఆనకట్టలు లేవు, ఇంకా వేరే లెవెల్. ఇంకా మీకు క్లైమాక్స్ థియేటర్ అనిపించింది? క్లైమాక్స్ డిఫరెంట్ గా అనిపించింది అండి. నిజంగా ఒక కమర్షియల్ హీరోకి ఇలాంటి క్లైమాక్స్ ఉండాలి, ఇలాంటి ఫైట్లు ఉండాలి అని కాకుండా నీతిగా నిజాయితీగా తను అనుకున్న కథను తీసినందుకు, అది చేసినందుకు డైరెక్టర్ గారికి హీరో గారికి హ్యాట్స్ ఆఫ్. శుభకామే, నేను ఇస్తున్న హామీ మీ ఇంటికి వస్తా. మరి ఫైట్స్ దొల్లగొట్టారు, గాల్లోకి లెగిసిపోతారు, కింద పడిపోతారు, ఏదైనా అవుతారు, కానీ సాయి పల్లవి లేదండి సినిమాలో. సాయి పల్లవి లాగా జుమ్ జుమ్ జుమ్, తెలుసు కదా, జుమ్ 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 అలా ఎగురుతారు. చేపలు తినాలంటే కొంచెం భయం వేస్తుంది, కానీ తినాలి. పోషకాహారం పౌష్టికాహారం పిల్లలకి మమకారం, ఇదొక స్వీకారం. సో దీన్ని చూసి మీరు అందరూ నేర్చుకోండి. ఓకే గైస్ చెప్పండి. రొమాన్స్ లేదండి, అదే నా బాధ. కాస్త కన్నీళ్ళు దానికోసం కూడా వచ్చేయండి. బాధపడిపోండి మాకు, బాధపడిపోండి బాధ. బ్రో ఈ వాటర్ కాదు, బ్రో ఈ వాటర్ కాదు, నా కన్నీళ్ళు ఎంత ఏడ్చాను మీరు చూడలేదు. కానీ గైస్ అంటే జోక్స్ అపార్ట్, నిజంగా మూవీ గురించి చూసుకుంటే మంచి మూవీ అండి, కథ మంచిది, మన సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఈ మూవీని అందరూ ఆదరించండి, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే కన్ఫామ్గా అందరికీ చూపెడతారు, సమాజం మనం మారాలి. ఓకే, కాసేపు వాటర్ తాగుతా. ఆ రాజకీయాల గురించి నాకు తెలియదు, నేనేదో చిన్నవాడిని, నన్ను వదిలేయండి. కాతో ఒకటి చెప్తున్నా, సినిమాలో కొన్ని మంచివి ఉన్నాయి, జనాలు మారాలి అనే ఒక మంచిది ఉంది, అది మనం ముందు మనం నేర్చుకుందాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జగన్ ఏం చెప్తా అది విందాం, కానీ ముందు మనం ఇది నేర్చుకుందాం. కరెక్ట్ చెప్పు. ఎస్, దేర్ ఈ ఎవ్రీ కరెక్ట్ ఆఫీసర్ బ్యాక్ సైడ్ దేర్ ఈజ్ ఏ సంథింగ్, ఓకే, సంథింగ్ రాంగ్, ఫిషీ. ఫిష్ గురించి చెప్పారు, ఫిషీ గురించి ఏం చెప్తున్నా, సంథింగ్ ఫిషీ. సో కరెక్ట్ ఆఫీసరు భయపడి చేస్తారేమో, కానీ మనం వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. పక్కన కూర్చొని చాలా బాగా అనిపించింది మూవీ. సాయి తేజ్ గారి పర్ఫార్మెన్స్ గురించి
బా సూపర్ చేశారు సాయితేజ్ గారు అయితే చాలా కొత్తగా చూపించారు ఆయన ఈ సినిమాతో మాకు ఆయనలో ఇలా కూడా ఆయన్ని చూపించొచ్చు అనే కోణంలో చూపించారు డైరెక్టర్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది కదా దాని గురించి మీరు ఏమంటారు క్లైమాక్స్ ట్విస్ట్ అంటే నిజమే కదా ఈ సమాజం ఈ రాజకీయం మంచి వాళ్ళని బ్రతకనివ్వదు చంపేస్తుంది అలానే చేశారు అదే చూపించారు మనకి రియల్ లైఫ్లో చూపించారు బయట జరిగేది ఇక్కడ ఈ సినిమాలో చూపించారు ఇది ఒక మంచి మెసేజ్ ఇది చూడాల్సింది అందరూ స్టూడెంట్స్ అయితే చూడాలి ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర నుంచే వస్తుంది ప్రతి మార్పు ఏదైనా సరే మనం ఒక మంచి రాజకీయ నాయకుని ఎన్నుకుందాం కుళ్ళి రాజకీయాలకి అవకాశాలు ఇవ్వకండి ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మా అనయ్య మన కలిసాం లవ్ స్టోరీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు రిపబ్లిక్ కలుస్తాము ఏంటి సంగతి సినిమా ఎలా అనిపించింది సినిమా అయితే జెన్యున్ గా చెప్పాలంటే చాలా బాగుంది అంటే రియాలిటీ ఇన్సిడెంట్స్ పరంగా అంటే రియల్ ఇన్సిడెంట్స్ అంటున్నాను రియల్ మైండ్ సెట్ అంటున్నాను రియల్ థింగ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేశారు అనట్లేదు ఎవరికి సపోర్టింగ్గా లేదు అలా అని చెప్పేసి మూవీ కూడా చాలా బాగుంది జెన్యున్గా ఉంది మూవీ ఇంకా ఏంటి అంటే అందరూ బాగా చేశారు మూవీలో చిన్న అక్కడి నుంచి గురించి కంబ్యాక్ చేశారు కదా ఆయన చాలా మూవీస్ తర్వాత ఇప్పుడు కంబ్యాక్ చేసి ఎందుకు ఎంత టైం తీసుకున్నారు అని అనుకుంటాం కానీ కంబ్యాక్ చేసిన తర్వాత ఈ స్టోరీ చూస్తే జెన్యున్గా తీసుకున్నాడు అనిపించింది చాలా బాగుంది అవును మర్చిపోన్నా ఆ క్లైమాక్స్ ట్విస్ట్ గురించి మీరు ఏమంటారు ఏ ట్విస్ట్ క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ కదా ట్విస్ట్ అంటే ఫస్ట్ ఒక సీన్ చూపించాడు లాస్ట్ లో అదే సీన్ తీసుకొచ్చి హీరో చచ్చిపోయాడు అని చూపించాడు ట్విస్ట్ అంటే అంతకుమించి వాళ్ళంతా మిస్ అయ్యారు నేను ఒక్కనే వెళ్ళేసి వచ్చాను సినిమాకి ఫస్ట్ నుంచి వద్దామని సో బాగుందండి ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అయితే ఎంత బాగుంది నాకు ఎలాగ అనిపించింది నాకు ఏడుపు వచ్చింది నాకు ఏడుపు వచ్చింది మధ్యలో నేను నిజమే మాట్లాడతాను నిజాలైతేనే మాట్లాడతాను సర్లే అండి ఆర్టిస్ట్ని కదా అన్ని అన్ని కోణాలు ఉంటాయి ఏది కనిపెత్తదో తెలియదు మీ సప్త సమాజం నమ్మదండి నేను నిజాలు చెప్తే మేము బాధపడ్డాం అనుకో ఈడు యాక్టింగ్ బలే చేస్తున్నాడు రా నవ్వారు అనుకో ఊరే అతికి నన్ను అవుతాను రా అంటారు మరి ఏం చేద్దాం అది అంతే సినిమా అయితే చాలా బాగుంది అవునా నాకైతే మంచిగా అనిపించింది అన్నయ్య సినిమా చాలా బాగా అనిపించింది వాళ్ళలాగైతే అస్సలు చెప్పను ఎందుకంటే మనం దీంట్లో ఉన్నాం కాబట్టి మనకు తెలిసి ఆ బాధలు ఏంటి ఏదైనా కానీ పక్కా 100% ఎంతమందికి చెప్తారు అంటే బాగాలేదు అంటే వాళ్ళ కర్మ అంటుందండి భయ్యా చెప్పయ్యా ఇప్పుడు అది వేసుకుంటే పవర్ వచ్చినట్టు ఉంది కదా చెప్పండి ఒక తెలియని పవర్ పోయా ఇది వేసుకుంటే ఇక మనం సినిమాలోకి వెళ్ళిపోదాం రిపబ్లిక్ కానీ చెప్పు ఇప్పుడు కొన్ని చెప్తాను దాని తర్వాత నీకు ఏం కావాలో నువ్వు అడుగు నేను చెప్తా ఓకేనా సినిమాలో ఆలోచింపజేయిస్తుంది సినిమా ఫస్ట్ ప్రతి ఒక్కడిని ఆలోచింపజేయిస్తుంది అనమాట బయటకు వచ్చిన తర్వాత హీరో కాస్ట్ లాస్ట్ చాలామంది ఇక్కడ స్పాయిల్ చేసేసారనమాట రివ్యూలు చెప్పేసి హీరో ఫైనల్గా చనిపోతారని చెప్పేసి అది కరెక్టే అనమాట హీరోని చంపేస్తారు కానీ జనాలు మారాలి అని చెప్పేసి హీరో పోరాడుతూనే ఉంటాడు కానీ ఆ జనాలే చివరికి చంపేస్తారు కానీ అక్కడ సినిమాలో మారలా కానీ బయట మారాలా బయట మారారంటే హీరో గెలిచినట్టే హీరో బతికినట్టే అది మాత్రం కన్ఫామ్గా చెప్తానమాట ఇక్కడ నేను కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ హీరో ఎంత బాగా చేశాడో అంత దీటుగా రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ తప్పకుండా ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే ఒకప్పుల్లో రజనీకాంత్ పక్కన నీలాంబరి అని చెప్పేసి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తర్వాత బాహుబలిలో శివగామి అని చెప్పి ఒక పవర్ఫుల్ ట్రైలర్ అంతటి పవర్ఫుల్గా ఈ సినిమాలో మళ్ళీ విశాఖ వాణి అని చెప్పేసి చాలా బాగా యాక్ట్ చేశారు చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చూడాలి సండే మండే సాయి ధరం తేజ్ మా గుండె అందరు చెప్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు అది కరెక్టే అనమాట కానీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అది చాలా బాగా నచ్చింది నాకు కానీ అలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ డైలాగ్ ఏంటంటే ప్రభుత్వాలు అంటే కొత్త కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు పాత ప్రభుత్వం పోయినప్పుడు పాత గుండాలందరూ పోయారనుకుంటాం కానీ కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్త గుండాలు కూడా వస్తారు కానీ గుండాయిజం మాత్రం ఉంటుంది అన్నట్టు ఒక క్యారెక్టర్ చెప్తాది అనమాట హీరో ఫ్రంట్ క్యారెక్టర్ చెప్తాడు డైలాగు చాలా బాగా నచ్చింది నాకు గుండెల్లో గుచ్చుకొని ఆలోచింప చేయిస్తుంది అనమాట అలాంటివి చాలా ఉన్నాయి క్యారెక్టర్ హీరో ఫ్రెండే ఇలాంటి డైలాగులు చెప్పాడంటే హీరో ఎలాంటి డైలాగులు చెప్పుకుంటాడు అది సినిమాలోనే చూడండి సినిమాలో మీ ఓకే వదిలేస్తున్నాను చూడండి తప్పకుండా అంత బాగుంది సినిమా సాంగ్స్ అంటారా ఏదో ఒక రెండు సాంగ్స్ ఉంటాయి స్టోరీలో వెళ్ళిపోతుంది దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్న ఆడియన్స్ మీకు కామెడీ కావాలా ఏదో డ్యాన్సులు కావాలా రాబాకండి సినిమాకి ఏదో నేర్చుకోవాలి
ఏదో సంథింగ్ నేను తెలుసుకోవాలా, సమాజానికి ఉపయోగపడాలా, నేను మనిషినే తెలుసుకుంటున్నారా, రండి సినిమా చూడండి ఒకసారి. కామెడీ సినిమాలు ఎన్నో వస్తాయి భయ్యా మనం చూస్తాం, కానీ ఆలోచింపజే సినిమాలు కొన్నే వస్తాయి. అలాంటి సినిమా ఇది, తప్పకుండా వచ్చి చూడాలన్నమాట, తప్పకుండా వచ్చి అందరు చూడండి. అందరు హంగామా చూస్తారు, థియేటర్లు ఎగురుతున్నారు భయ్యా, సక్సెస్ ఎగురుతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసి క్లాప్స్ కొడుతున్నారనమాట. అలాంటి సినిమా అనమాట. ఇవన్నీ సాయిధరం తేజ్ గారు వింటారు, తొందరలో వింటారు, కోరుకొని వింటారు, అది వింటారు, వినేసి మళ్ళీ థియేటర్కి వచ్చి చూస్తారు, మళ్ళీ మేము వచ్చి చూస్తాము. అలాంటి సినిమా ఇది, బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చూడండి. ఇంకేమైనా మీరు అడగాలా? మేము అడగాల్సిన వాడిని మీరు చెప్పేశారు. పవర్ అలాంటిది, కానీ ఈ పవర్ అక్కడ లేదు సినిమాలో. సినిమాలో ఇతను వచ్చేసి కలెక్టర్ అన్నమాట, హీరో కలెక్టర్. కలెక్టర్గా ఆ ఊరికి ఏమేమి చేయాలి, మంచి పనులు అలాంటివన్నీ చేస్తాడు. ఎంత చేసినా చివరికి ఆ జనాలే తన్ని మారట్లేదు. అలాంటి మారాలా, సినిమాలో మారలా, కానీ బయట మారారంటే హీరో బతికినట్టే. అదనమాట గుర్తుపెట్టుకోండి, సినిమా బాగుంది. మొత్తం మీద రిపబ్లిక్ సినిమా అదిరిపోయిందండి, ఎందుకంటే మన ఆడియన్స్ కూడా చెప్పేస్తున్నారు. అప్డేట్ మామూలుగా ఇవ్వలేదు, మనమే లేట్ చేసాం, ఇప్పుడు అర్జెంట్ వెళ్ళి సినిమా చూడాలరా. మనం మీ సినిమాకి వెళ్ళిపోతున్నాం, ఇంకెవరన్నా చూడలేదు అనుకుంటే థియేటర్కి వచ్చింది. అలాంటి సినిమా చూసి చాలా రోజులు అయింది, చూడాలి. ఒక మెసేజ్ ఉంది, ప్రభుత్వం ఒక ఆట ఆడించాడంట. అయితే ఠాగూర్ సినిమా తర్వాత ఇదో సినిమా అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను ఆ రేంజ్ వెళ్ళి చూడాలరా, మనం వెళ్ళి చూసాక మళ్ళీ చెప్తాం. అండ్ మీ థియేటర్లో కలుపుతాం, వెళ్ళిపోతున్నాం మీ థియేటర్కి, ఇంకెవరైనా సినిమా చూడాలంటే వచ్చింది థియేటర్కి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటానండి. బాయ్ బాయ్.